వీరి దోపిళ్ళు మనకి తెలియంది కాదు. చిట్ట చివరికి మన వంశ పారంపర్యంగా ఏదైతే కమ్మము చుట్టూ ఉన్న మట్టి కొండలు ఉన్నాయో ఆ మట్టి కొండల్ని కూడా వదిలిపెట్టడంలా ఈ గౌరవ మంత్రి వర్యులు. కేసీఆర్ అన్నదండలు ఉపయోగించుకొని కేటీఆర్ ను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడ్డావు. పాపపు సొమ్ము బాగా చేరింది నీ దగ్గర. అంతకు ముందు బాగా పాపపు సొమ్ము కుమ్మినావు. ఎవరికి తెలియదు నీ పాపపు ప్రక్రియ. జైల్లో పోతావని చెప్పే కదా నువ్వు ఆ రోజున రాజకీయాల్లోకి వచ్చి దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినావు. బిడ్డ ఇప్పటికీ ఉన్నాయి, అవన్నీ అట్లనే ఉన్నాయి. రాజ్యం ఎప్పుడు మీ చేతుల్లో ఉండదు, రాజ్యం ఎప్పుడు మీ చేతుల్లో ఉండదు. ప్రజా దీవెన ముందు ఎంత పుడింగైనా ఇంటికి పోయే రోజు పోవాల్సిందే. పటాపంచల ఏ రోజు దగ్గరలో ఉంది. ప్రజలు టైం కోసం చూస్తున్నారు. ఇదే అధికార పార్టీలో డిసెంబర్ 31వ తారీఖు వరకు నువ్వు ఏ పోలీసుల గురించి నిన్న మాట్లాడినావో అదే పోలీసులు అండదండలతోని, అదే పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు ముందు ముందు వెనక ముందు పెట్టుకొని, అదే పోలీసులు పోలీస్ స్టేషన్లు వాడుకొని మా ఎమ్మెల్యేలనే ఇబ్బంది పెట్టిన మహానుభావుడు నువ్వు. నువ్వు ఇవాళ పోలీసుల గురించి, పోలీసుల దాష్టికం గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు డబ్బు ఉంది కదా అని విర్రవీగుతా ఉన్నావు. కానీ మా ఖమ్మం ప్రజలకి నీ డబ్బు ఎడంకాలు చెప్పుతో సమానమని ఈ సందర్భంగా చెప్పి తెలియజేస్తా ఉన్నావు. అధికారం మీ అబ్బసత్తు కాదు. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కూడా కాదు. ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు. ఆయన అనౌన్స్ చేయకపోయినా నేను చెప్తా ఉన్నా ఎందుకు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి. నిన్నటిదాకా అంతంటివిరెడ్డి ఇంతంటివిరెడ్డి, మళ్ళీ ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ దిక్కాయరెడ్డి అన్నట్లు పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవాళ నీకేదన్నా కొద్దో గొప్ప ఇక్కడ ఏదో ఖమ్మం జిల్లాలో తిరిగితేను పిరితేను అవుతుందని. నిన్నటిదనుక పార్టీ పెడతా గెలిచి ఇచ్చేసిన రాజీవ్ గాంధీని వచ్చేసిన, లేకపోతే ఇక్కడ అంటే పిట్టలు దొరికేందంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కువన్నాడు. నేను ఆయన్ని గెలవనియా, ఈయనని గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధైర్యం ఉంటే నువ్వు నిలబడవని అయ్యా మంత్రివర్యులు. మిమ్మల్ని ఇంటికి పంపటానికి ఇంత పెద్ద నాయకులు ఎవరు అవసరం లేదు. మిమ్మల్ని ఓడించడానికి సీనన్న కాదు బచ్చాగాడిని పెట్టి ఓడిస్తాం.